ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ పాఠశాలలో అక్రమంగా నిర్వహిస్తున్న పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యాసంస్థ ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలను కానీ నోటు పుస్తకాలను కానీ విక్రయించకూడదని ప్రభుత్వం స్పష్టంగా జీవోను విడుదల చేసిందన్నారు అయినప్పటికీ అనంతపురం జిల్లాలో చాలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా పుస్తకాల వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు జాన్సన్ బాబు మనోహర్ స్వామి నరేష్ సాకే నరేష్ తదితరులు పాల్గొన్నారు జివో నంబర్ తొంభై ఒకటి ప్రకారం మరి ప్రభుత్వ పాఠశాలలో తప్ప మరి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకు సంబంధించినటువంటి ఏ మిష ఏ పుస్తకాలపైన కూడా నారాయణ కావచ్చు చైతన్య కావచ్చు నలంద ఇటువంటి పేర్లు వేసుకొని ముద్రించుకొని పుస్తకాలు పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి ఎటువంటి నోట్స్లు ఎటువంటి స్టేషనరీ కూడా అమ్మకూడదని చెప్పేసి పక్కాగా జీవోలు ఉన్నాయి అయినప్పటికీ మరి అనంతపురం జిల్లాలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారాయణ చైతన్య నలంద ఇటువంటి రవీంద్ర భారతి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఇటువంటి పేర్లు వేసుకొని మోసం చేస్తూ రకరకాల పేర్లతో మరి వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నారు మరి ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు నాలుగు వేల ఐదు వందల నుండి ఏడు వేల రూపాయల వరకు పుస్తకాల పేర్లతో వసూలు చేస్తున్నారు ఆన్లైన్ పేరుతో వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు దీన్ని కూడా అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా మరి నారాయణ చైతన్య విద్యాసంస్థల పైన ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు చర్య తీసుకోకపోతే మరి విద్యార్థి సంఘాలుగా మరి పెద్ద ఎత్తున పోరాటాలకి శ్రీకారం చుడుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి అధికారులందరికీ కూడా హెచ్చరిస్తాను దయచేసి ఇక్కడ ఇక్కడ డిఇ కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు వెంటనే ఇక్కడికి వచ్చి స్పందించి ఈ కళాశాలను చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారుల అండదండలతోనే నేడు కార్పొరేట్ విద్యా సమస్యలు నారాయణ శ్రీ చైతన్య విద్యా సమస్యలు విద్యా దోపిడీ చేస్తున్నారని దానికి నిదర్శనం ఈరోజు నారాయణ విద్యా సమస్యలు ఈరోజు పుస్తకాలు అమ్ముతూ ఉన్నారని చెప్పినప్పటికీ విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు ఇదే కేవలం ఈ రోజు నిదర్శనం ఈరోజు విద్యాశాఖ అధికారులు పలుసార్లు హెచ్చరించినప్పటికీ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఈరోజు విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం కుమ్మక్క ఈరోజు విద్యా దోపిడీ చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఎక్కి విద్యార్థి సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ జిల్లాలో విద్యాశాఖ అధికారులు విద్యా దోపిడీని అరకట్టకపోతే జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులను కూడా ప్రజాప్రతినిధులు కూడా నేను రేపటి నుంచి కూడా కలవడానికి ఐక్య విద్యార్థి సంఘాలుగా కార్యాచరణ తీసుకుంటాం అప్పటికే స్పందించకపోతే భవిష్యత్తులో కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల పైన ఏవైతే విద్యా దోపిడీ చేస్తున్నాయో వాటిపైన ప్రత్యక్ష దాడులు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించండి లేకపోతే మీ అవినీతి పైన కూడా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం